హలో హలో, నేను కానిస్టేబుల్ కర్పగ మాట్లాడుతున్నాను. తిరుపతికి 5 కిలోమీటర్ దూరంలో కానిస్టేబుల్ వా, నీ ఎంత తెలివైనది అందమైనది. ఉంటే బాంబే రెడ్ లైట్ ఏరియాలోనైనా లేకపోతే నా పక్కలోనైనా ఉండాలి. అంటే ఓహో, ఈ బ్రెయిన్ నీదా? కొత్త ఇన్స్పెక్టరా? ఆడ ఇన్స్పెక్టర్ వస్తాందంటే అందరు ఆడాళ్ళు ఇంట్లో కూర్చున్నట్టే నువ్వు ఆఫీసులో కూర్చుంటావు అనుకున్నా. రైడింగులు కూడా చేస్తావా? రైడింగ్ ఏమిటి? నీ క్యారెక్టర్ రీడింగ్ కూడా అయిపోయింది. మర్యాదగా నీ వాళ్ళని లొంగిపోమని చెప్పు. నా వాళ్ళు లొంగిపోవటం కాదే, నిన్ను నేను లొంగ తీసుకుంటా. చెప్పను. అయితే నీ ప్రాణాలు తీస్తూ చెప్పిస్తాను. యువర్ ఆనర్, మేము లొంగిపోమని చెప్పినా ముద్దాయి మావుళ్ళయ్య మా మీద ఎదురుదాడి చేశాడు. అమాయకులైన గ్రామీణ అమ్మాయిల్ని, కాలేజ్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి బాంబేలో అమ్ముతున్న బృందానికి ఏజెంట్ ఇతను. ఆడవాళ్ళని అంగట్ల అమ్మే నాగరిక రాక్షసుని కఠినంగా శిక్షించమని, ఇతనికి సంబంధం ఉన్న అన్ని సమస్యల మీద దాడి చేసే అధికారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇతని తరఫున వాదించే లాయర్ ఎవరైనా ఉన్నారా? మీరా? సారీ యువర్ ఆనర్, నేనే కాదు, మా బార్ అసోసియేషన్ లో ఏ మెంబరు ఈ చెవిలో పువ్వు తరఫున వాదించడానికి సిద్ధంగా లేదు. ఆడదాన్ని నమ్మి సొమ్ము చేసుకునే వ్యాపారికి వకాల్తా పుచ్చుకునే లాయర్లు భారతదేశంలో లేరు అన్నది ఇతర దేశాల్లో వార్త కావాలి. అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం. మీ నిర్ణయానికి మా అభినందనలు. మిస్టర్ మావుళయ్య, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? పై కోర్టులో చెప్పుకుంటా. ఆల్ రైట్. తప్పు చేసినా పశ్చాత్తాపం చెందని మావుళ్ళయ్యను శిక్షించడానికి ఇండియన్ పెనల్ కోడ్ చాలదు. సమాజమే ఇటువంటి వాళ్ళను వెలివేయాలి. అయినా న్యాయ పరిధిలో అతనికి 5 ఏళ్లు కఠిన కారాగార శిక్షణ విధిస్తూ ఇన్స్పెక్టర్ జాన్సీ కోరిన విధంగా అతనికి సంబంధం ఉన్న అన్ని సంస్థల మీదకి ఎప్పుడైనా ఆమె తనిఖీకి వెళ్లవచ్చునని తీర్పు ఇవ్వడమైనది. ఇన్స్పెక్టర్ జాన్సీ!